అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో భోగి పండుగ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఏ విధమైన పద్ధతిలో పోయాలి చాలామందికి రకరకాల సందేహాలు అయితే ఉంటాయండి ఆనవాయితీ ఉన్నవాళ్లే పోయాలా లేదా భోగి పండ్లను మొదటిగా ఎవరు పోయాలి అలానే ఈ పేరంటం అయిన తర్వాత ఈ రేగి పండ్లను వీటిలో వేసినటువంటి వస్తువులను ఏం చేయాలి ఇలా మీకు చాలా సందేహాలు అయితే ఉంటాయండి వాటన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో జనవరి పద్నాలుగవ తేదీ ఆదివారం రోజునైతే మనం భోగి పండుగ అయితే జరుపుకుంటామండి ఈ భోగి పండ్ల ఫంక్షన్ అనేది సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే సాయంత్రం ప్రదోష సమయంలో మీరు ఈ రేగుపండ్ల ఫంక్షన్ అనేది మీరు చేసుకోవచ్చండి మొదటిగా ఈ రేగి పండ్లను ఆనవాయితీ ఉన్నవాళ్లే చేసుకోవాలా లేదా అన్న సందేహానికి సమాధానం తెలియజేస్తాను ఈ రేగి పండ్లు పోయాలి అన్నదానికి ఆనవాయితీతో ఎలాంటి సంబంధం లేదండి ఎవరైనా సరే మీరు ఈ భోగి పండుగ రోజున రేగి పండ్లను చిన్న పిల్లలు మీ ఇంట్లో కనుక ఉంటే దిష్టి అనేది తీసుకోవచ్చండి ఇప్పుడు భోగి పండుగ రోజున భోగి పండ్లను ఎవరైతే పోయాలి అనుకుంటున్నారో వాళ్ళు ఏ విధమైన పద్ధతిలో భోగి పండ్లను సిద్ధం చేసుకోవాలి అంటే ముందుగా మనము రేగి పండ్లను అయితే మనం తెచ్చుకోవాలండి అలానే పసుపుతో కలిపినటువంటి అక్షింతలను చెరుకు గడలు చిన్న చిన్న ముక్కలను అలానే బంతి పూల రెక్కలను కోవాలండి సాధారణంగా సాంప్రదాయ ప్రకారం ఈ ఐదు వస్తువులను అయితే మనం కలుపుకోవాలి కొంతమంది శనగలను కూడా కలుపుతూ ఉంటారండి నల్ల శనగలు కానివ్వండి తెల్ల శనగలు కానివ్వండి ఏవైనా సరే మీకు అందుబాటులో వాటిని కలుపుకోవచ్చు ఒకవేళ మీరు భోగి పళ్ళల్లో శనగలు కనుక కలపాలి అనుకున్న వాళ్ళు భోగి పళ్ళ ఫంక్షన్కి ఒక ఐదు లేదా ఆరు గంటల ముందు మీరు ఆ శనగలను నానపెట్టుకొని పండ్లను కలుపుకొని చిన్నపిల్లలకు దిష్టి అనేది తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ రేగి పండ్లను మొదటిగా ఎవరు పోయాలి దాని గురించి తెలుసుకుందాము భోగి పండుగ రోజున సాయంత్రం ప్రదోష సమయంలో ముందుగా మీ ఇంట్లో దీపారాధన అనేది చేసి మీ ఇంట్లో కనుక చిన్ని కృష్ణుడి ఫోటో కనుక ఉంటే ముందుగా కృష్ణుడికి నమస్కారం అనేది చేసుకొని మీ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలకు ఒక పీట కానివ్వండి లేదా ఒక కుర్చీ కానివ్వండి వేసి దాని మీద మీ చిన్నపిల్లలను కూర్చోపెట్టి బాగా అందంగా ముస్తాబుగా రెడీ చేసుకొని అలానే మొదటగా తల్లి చేత కుంకుమ పొట్టు అనేది పెట్టించాలండి ఈ రేగి పండ్లు అనేవి మొదటిగా తల్లి చేతే పోపించాలండి తర్వాత ఆ ఇంటి పెద్ద అత్తగారైనా సరే ఇంటికి వచ్చినటువంటి పెద్దల చేత మీరు దిష్టి అనేది తీపించాలి తల్లి చేత కొద్దిగా అక్షింతలు రేగి పండ్లను వీటన్నిటినీ తీసుకొని మూడుసార్లు కుడివైపుకి మూడు సార్లు ఎడమవైపుకి అంటే సవ్య దిశలో అపసవ్య దిశలో ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అనేసి వాటిని తీసి తర్వాత ఆ రేగి పండ్లను తలపైన అయితే వేయాలండి తర్వాత ఇంటికి వచ్చిన పెద్దల చేత మీరు దిష్టి అనేది తీపించాలి ఈ పళ్ళు అనేది పోయడం వలన పిల్లలపై ఉండేటువంటి చెడు దృష్టి అంతా తొలగిపోతుంది అని అయితే చెప్తారండి అంతేకాకుండా తలపై భాగంలో మనకి బ్రహ్మరంధ్రం అనేది ఉంటుందండి ఈ భోగిపళ్ళు తలపై పోస్తే దాన్ని ప్రేరేపితం చేయడం అనేది జలగరికా ఫలమని బదరీ ఫలమని ఇలా రకరకాల పేర్లతో అయితే పిలుస్తారండి ఈ రేగిపళ్ళు వృత్తాంతం గురించి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి అది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను పురాణాల ప్రకారం శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు అంటే నారాయణుడు అర్జునుడు కలిసి భదరికావనంలో ఒక ఆశ్రమంలో ఇసుకతో శివలింగం చేసుకొని ఘోర తపస్సు చేస్తారట అప్పుడు శివుడు ప్రసన్నుడై వారికి కావాల్సినటువంటి కోరికలను తీరుస్తాడట అందుకు దేవాది దేవతలంతా సంతోషం ఆ నారాయణుకి బదరీ ఫలంతో అభిషేకం అనేది చేస్తారట అండి అలా కురిపించిన తర్వాత ఆ నారాయణుడు పరవశించి చిన్న పిల్లవాడైపోయి అంటే కృష్ణుని అవతారంలోకి వెళ్ళిపోయి ఆ బదరికల అభిషేకాన్ని స్వీకరిస్తూ చాలా సంతోషంగా మురిసిపోయాడు ఇలా బదరికా ఫలాలు అభిషేకించిన రోజు ఈ భోగి పండుగనండి ఆనాటి సంఘటనకు ప్రతీకగా ప్రతి చిన్న పిల్లలకి ఈ రోజున భోగి పళ్ళు అనేది పోస్తూ ఉంటారండి ఆలలో నారాయణ స్వరూపంగా భావించి ఈ రోజున భోగి పళ్ళతో అభిషేకం అనేది చేస్తూ ఉంటారు తర్వాత ఈ భోగి పండుగ అంతా అయిన తర్వాత సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మరలుతాడండి తర్వాత సూర్యుడు మకర సంక్రమణలోకి అడుగు పెడతాడు భోగి పండ్లలో ప్రత్యేకంగా రేగి పండ్లనే ఎందుకు తీస్తారు అంటే రేగి పండ్లను అర్కఫలం అనే నామంతో కూడా సంబోధిస్తారండి అంటే సూర్యునికి సూచికంగా ఈ అర్కఫలం అనేది చెప్తూ ఉంటారు ఈ రేగుపండు చూడడానికి సూర్యునిలాగా గుండ్రంగా ఎర్రటి రంగు ఈ అర్కఫలంతో చిన్నపిల్లల తలపై పోస్తే ఆ సూర్య భగవానుని ఆశిస్సులు అలానే ఆ సూర్య భగవానుని అనుగ్రహం వలన ఆరోగ్యం అనేది వృద్ధి చెందుతుంది మేధస్సు అనేది సిద్ధిస్తుంది అని ఒక నమ్మకంతో కూడా ఈ రేగి పండ్లను అయితే పోస్తూ ఉంటారండి ఇప్పుడు ఈ రేగి పండ్లను ఏ వయసు పిల్లలకు పోస్తారు అంటే సాధారణంగా కౌమారి దశలో ఏడాదికి ముందు అంటే పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకైతే ఈ రేగి పండ్లను అయితే పోయడం ఆనవాయితీగా వస్తుందండి మొదటగా మీరు ఎవరైనా సరే భోగి పండ్లను పోయాలి మీ ఇంట్లో చిన్నపిల్లలకు భోగి పండ్లు పోయాలి అనుకుంటే ఒకటవ సంవత్సరం మూడవ సంవత్సరం ఇలా బేసి సంవత్సరంలో తర్వాత చాలా చాలామందికి వచ్చే సందేహం ఏంటంటే ఈ భోగి పండ్లల్లో మనము ఇవన్నీ కలుపుతాం కదండి చెరుకు గడలు బంతిపూల రెక్కలు వీటన్నిటిని పేరంటం అయిన తర్వాత ఏం చేయాలి అంటే అందులో రేగి పండ్లను మనం దిష్టికి తీస్తాం కాబట్టి ఆ దిష్టికి తీసినటువంటి రేగి పండ్లను ఎవరు తొక్కని ప్రదేశంలో వెయ్యి ఒకవేళ మీ ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలు ఈ రేగి పండ్లను తినాలి అనుకున్న వాళ్ళు ఫంక్షన్ స్టార్ట్ అయ్యే ముందు కొద్దిగా రేగి పండ్లను మీరు ఒక చిన్న బౌల్లో లో ఉండి ఒక ప్లేట్లో కానీ పక్కన తీసిపెట్టుకొని ఫంక్షన్ అంతా అయిన తర్వాత ఆ పిల్లలకైతే మీరు ఆ రేగి పండ్లను అయితే పెట్టండి ఎట్టు పరిస్థితుల్లో కూడా దిష్టి తీసినటువంటి రేగి పండ్లను అయితే పిల్లలకైతే పెట్టకూడదు ఎందుకంటే దిష్టి తీసింది కాబట్టి మళ్ళీ అవి వాళ్ళకు పెడితే మళ్ళీ మంచిది కాదు అని అయితే చెప్తారండి ఈ రేగి పండ్లను ఎవరు తొక్కని ప్రదేశంలో అయితే వేయాలి ఇందులో వేసినటువంటి చిల్లర నాణ్యాలను మీరు ఎవరైనా సరే అనాథలు కానివ్వండి బయట ఎవరైనా సరే దేవాలయం దగ్గర ఉంటారు కదండి వాళ్ళు ఎవరికైనా సరే మీరు దానం చేయొచ్చు ఒకవేళ ఈ ఈ డబ్బులతో మీరు ఏదైనా సరే కొనుక్కొని ఏదైనా చిన్నపిల్లలకు కూడా మీరు ఏదైనా తినే వస్తువులను అయితే మీరు తీసేయొచ్చండి ఇందులో వేసిన చెరుగడలను అందులో వేసిన బంతి పూల రెక్కలను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో మీరు వీటిని అయితే మీరు వేయాలండి ఇదండి ఈ వీడియోలో భోగి పండుగ రోజున భోగి పళ్ళు ఈ విధమైన పద్ధతిలో అయితే పోస్తారండి మీకు ఇంకా ఎవరికైనా సరే ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి ప్రతి ప్రతి ఒక్కరికి నేను రిప్లై అనేది ఇస్తాను దానికన్నా ముందుగా మీరు వీడియోని మొత్తం చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్